హే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 11వ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు కూడా మనము రాముడి యొక్క చరిత్ర గురించి, రాముడి యొక్క లీలల గురించి మనము విన్నాము. సో శ్రీరామచంద్రుడు ఏ విధంగా అడవులకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కలిగింది. సో అడవులకి వెళ్ళినప్పుడు తను విశ్వామిత్రుడికి శిష్యుడిగా సీతను వివాహం చేసుకుని రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తన సవతి తల్లి యొక్క కోరిక మేరకి తండ్రి ఆయన్ని అరణ్యవాసానికి పంపిస్తే, సో అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతను తీసుకుని వెళ్ళడము, సో సీతను తీసుకుని వెళ్ళిన తరువాత శ్రీరామచంద్రుడు చాలా విరహ వేదన్ని మనం అందరం కూడా విన్నాము. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు వానరసేన సహాయంతో సుగ్రీవుడు, మళ్ళీ హనుమంతుడు, ఇంకా కొంతమంది సహాయంతో, అంగదుడు, వీళ్ళందరి సహాయంతో ఆయన సముద్రుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సముద్రుణ్ణి అడుగుతారు, సో మీరు నన్ను ఈ యొక్క వారధి కట్టడానికి సహకరించండి, అప్పుడు నేను లంకకు వెళ్ళి లంకలో ఉన్నటువంటి సీతను తీసుకొని రావడానికి సహాయకారి అవ్వండి అని అంటే, సముద్రుడు ఆయన ఫస్ట్ 3 రోజుల పాటు రామచంద్రుడు ఉపవాసం ఉండి మరీ కూడా సముద్రుని పిలుస్తారు, కానీ సముద్రుడు రాలేదు. సో సముద్రుడు రాకపోయేసరికి శ్రీరామచంద్రుడు కోపంతో సముద్రం వైపు చూడగానే సముద్రంలో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా కల్లోలితమైపోయాయి. చివరికి సముద్రుడు కూడా భయపడ్డారు. అప్పుడు అక్కడికి వచ్చి, మీరు గుణాతీతులు, దేవీదేవతలతో సహా బ్రహ్మ శివుడు అందరూ కూడా గుణాల పరిధిలోనే ఉంటే మీరు మాత్రం గుణాతీతుడు, సో అలాంటి మీ వల్లనే సమస్త విశ్వము కూడా పాలింపబడుతుంది, సో మీకు నా నమస్కారాలు. నేను 3 రోజుల పాటు మీరు ఉపవాస దీక్ష చేసి నన్ను పిలిచినా కానీ నేను రానందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి సముద్రుడు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమైపోయారు. ఆ తర్వాత సముద్రం మీద వారధి కట్టడం, ఆ వారధి మీదుగా వానర సైన్యంతో కలిసి శ్రీరామచంద్రుడు లంకకి చేరుకోవడం. లంకకి చేరుకున్న తర్వాత వానర సైన్యం ఎంత ఉందంట అంటే లంక మొత్తం సరిపోయింది, అంత ఉంది. సో రావణాసురుడు యొక్క సైన్యం మొత్తాన్ని కూడా, వానర సైన్యం మొత్తం కూడా మట్టి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా తెలుసుకున్నటువంటి రావణాసురుడు చాలా కోపంతో వచ్చారు, రాముడి ముందు నిలబడి రాముడి మీదకి బాణాలు వేయడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడికి ఛాతీని చీల్చే విధంగా బాణం వేయడం అనేటువంటిది జరిగింది. తనకున్నటువంటి 10 తలలు కూడా రక్తాన్ని కక్కుతూ, స్వర్గం నుంచి కనుక పుణ్యం చేసుకున్నటువంటి పుణ్యం చేసుకున్నటువంటి వ్యక్తి పుణ్యఫలాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మత్స్యలోకంలో పడిపోతాడో ఆ విధంగా పడిపోయాడు అనేటువంటిది ఉపమానంతో చెప్పడం అనేటువంటిది జరిగింది. రావణాసురుడి మరణం తెలుసుకున్నటువంటి రావణాసురుడి యొక్క భార్యలు మండోదరి మరియు ఇతర భార్యలు అందరూ కూడా అక్కడికి వచ్చి కొంతసేపు రోదన చేసి, ఆ తరువాత రావణాసురుడు చేసినటువంటి కర్మల ఫలితంగానే ఇలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా లంకను జయించినటువంటి శ్రీరామచంద్రుడు విభీషణుడికి పట్టాభిషేకం చేసి సీతాదేవిని తీసుకొని అయోధ్యకి చేరడం అనేటువంటిది జరిగింది. అయోధ్యలో భరతుడు ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికారు. అప్పటి వరకు కూడా భరతుడు కూడా కటిక నేల మీద గడ్డితో పరిచినటువంటి మంచాన్ని ఏర్పాటు చేసుకుని, బెడ్ని ఏర్పాటు చేసుకుని దాని మీదనే పడుకుంటున్నారు. ఇక రామచంద్రుడి యొక్క పాదుకలతోటే ఆయన పాలన చేయటము అనేటువంటిది జరిగింది. అంటే రాముడుకు లేనటువంటి సుఖము నాకు అవసరం లేదు అని అనుకున్నారు భరతుడు, అందుకనే రాముడు వచ్చే అంతవరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పైగా తన అంతఃపురంలో లేరు ఆయన, అంతఃపురానికి బయట ఉన్నటువంటి ఒక ఊరిలో చిన్న పర్ణశాల లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటున్నారు ఆయన. ఎందుకంటే రాముడు లేనప్పుడు రాజ్యంలో కూడా ఉండనన్నాడు, కానీ భరతుడి తల్లికి భరతుడి యొక్క మనోస్థితి ఆమెకి తెలియలేదు, అందుకనే ఆమె భరతుడికి పట్టాభిషేకం చేయాలి అనేటువంటి కోరికతోటి రాముణ్ణి అరణ్యవాసాలకు పంపించడం అనేటువంటిది జరిగింది. కానీ రాముడు పాలించాల్సినటువంటి రాజ్యాన్ని నేను పాలించకూడదు అని చెప్పేసి రాముడి యొక్క పాదుకులను తీసుకొచ్చి రాజ్యంలో కూడా ఉండకుండా రాజ్యం బయటే ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలోనే ఆయన ఒకటి ఏర్పాటు చేసుకుని, టెంట్ లాగా ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. సో రాముడు రాగానే ఆయన అప్పుడు ఘనమైనటువంటి స్వాగతం పలికి ఆయన పాదుకలను నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్లి రాముడికి ఇచ్చి, తర్వాత ఆయన రాజ్యంలోకి ఆహ్వానించి, ఆ తర్వాత రాముడికి పట్టాభిషేకం చేయటము అనేటువంటిది జరిగింది. సో రామరాజ్యం గురించి మనం చూసాము, రాముడు త్రేతాయుగంలో పాలన చేశారు, కానీ
సత్యయుగాన్ని తలపించేలా పాలన చేశారు. జనులందరూ కూడా పాప విముక్తులయ్యారు. అందరూ కూడా వర్ణాశ్రమ ధర్మ విధానాలకు అనుసరించి వాళ్ళ యొక్క జీవనాన్ని గడపడం అనేటువంటిది జరిగింది. వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించి భగవద్ధామానికి వెళ్ళడానికి వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది మనకి సహాయకారంగా ఉంటుంది. అంటే శూద్రుడైనటువంటి వ్యక్తి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా కనుక తన కర్మలు చేస్తూ ఉంటే, కొంచెం 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 కొంచెంగా ఆయన పురోగమించి బ్రాహ్మణ స్థాయికి, బ్రాహ్మణ స్థాయి నుంచి వైష్ణవ స్థాయికి, అక్కడి నుంచి ఆయన భగవద్ధామానికి వెళ్ళేటువంటి ముక్త పురుషుడి స్థాయికి ఆయన మారగలరు. అందుకని వర్ణాశ్రమ ధర్మ విధానము అనేటువంటిది అవసరం. ఏ రాజు పాలనలో అయితే ప్రజలందరూ వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తారో ఆ రాజు సరి అయినటువంటి రాజు, భగవంతుడి యొక్క ప్రతినిధితో సమానం. రాముడు పాలించినటువంటి పాలన ఎంత గొప్పగా ఉంది అని అంటే, త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలనే నడుస్తుంది, సత్యయుగంలో ధర్మం 4 పాదాలు నడుస్తుంది. అయితే రాముడి పాలనలో ధర్మం 4 పాదాలు నడిచింది. అందుకనే రాముడు రాజ్యము సత్యయుగాన్ని తలపించింది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. సో ఈ విధంగా రామరాజ్యం గురించి చదివాము, తర్వాత రాముడి యొక్క గొప్పతనం గురించి, సీత యొక్క గొప్పతనం గురించి కూడా మనము విన్నాము. ఏకపత్ని వ్రతుడుగా ధర్మపాలన చేస్తూ ఎవరిని ఎదిరించకుండా అందరికీ ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ, అక్కడ ఉన్నటువంటి ఋషులకి, గురువులకి, బ్రాహ్మణులకి అందరికీ ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ, ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ పాలన చేయటం అనేటువంటిది జరిగింది. ఇలాంటి రామరాజ్య స్థాపన కోసమే రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పటికీ కూడా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కానీ రాముడు లేనటువంటి రాజ్యంలో రామరాజ్యం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడి చింతన లేకుండా మనం చేసేటువంటి పాలన, భౌతికమైనటువంటి వైభవాల కోసం, ఆస్తుల కోసం, వాళ్ళకి పలుకుబడి కోసం చేసేటువంటి పాలనలో రామరాజ్యం అనేటువంటిది సాధ్యం కాదు. పాలించేటువంటి వాళ్లే మోసాలు చేస్తూ ధర్మం లేకుండా కనుక పాలన చేస్తే రామరాజ్యం అనేటువంటిది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. సో ఎవరైతే ఈ వాగ్దానాలు చేస్తూ నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్తున్నారో, ఇవన్నీ కూడా బూటకపు మాటలు, ఇవన్నీ కూడా అబద్ధం మాటలు అనేటువంటి విషయం మనం చూసాము. రామరాజ్యం అనేటువంటిది రాజ్యంలో ఒక్క వ్యక్తిని కూడా భక్తుడిగా మార్చకుండగా రామరాజ్యం అనేటువంటిది సాధ్యం కాదు. మరి రాముడైతే త్రేతాయుగంలో సత్యయుగాన్ని తలపించేలాగైతే ఆయన పాలన చేశారు, కానీ కలియుగంలో ఉన్నటువంటి మనము ధర్మం అనేటువంటిది ఒక్క పాదం మీద కూడా సరిగా నడవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి కలియుగాన్ని కూడా సత్యయుగాన్ని మరిపించేలా ఏ విధంగా మనం అందరం మారాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాము. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటూ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ, భగవంతుడి యొక్క కథలని, లీలలని వింటూ ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో వాళ్ళ దగ్గర ధర్మం 4 పాదాల నడుస్తుంది అనేటువంటి విషయం మనము విన్నాం. అంటే మనం అందరం కూడా ఎప్పుడైతే భక్తులుగా మారతామో అప్పుడు సత్యయుగాన్ని తలపించినటువంటి యుగంగా మన కలియుగం కూడా మారుతుంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభువుల కలియుగంలో అవతరించి ఏ విధంగా తన పాలన ఉండాలి, ఏ విధంగా ప్రజలందరూ కూడా ధర్మయుతులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. అదే సంకీర్తన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి, కాబట్టి మనం అందరం కూడా సంకీర్తన ఉద్యమంలో భాగం కావాలి. మనం అందరం కూడా రామరాజ్యం లాంటి రాజ్యాన్ని మన చేతులతో మనమే నెలకొల్పుకోవాలి, ఇది మనం చూసాం. సో ఈ విధంగా పాలన నడుస్తూ ఉంది. పాలన నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది, మళ్ళీ సీతాదేవిని అడవులకి ఎందుకు పంపించాల్సి వచ్చింది? గర్భవతిగా ఉన్నటువంటి సీతాదేవిని మళ్ళీ తిరిగి అడవులకి ఎందుకు పంపించారు? సో ఆ సందర్భంలో ఏం జరిగింది? తరువాత సీతాదేవికి మరి లవకుశలు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత తరం వాళ్ళ యొక్క పాలన ఎలా ఉంది, రాముడి తరువాత తరం వాళ్ళ యొక్క పాలన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు అధ్యాయం నుంచి మళ్ళీ చూడబోతున్నాం. సో శ్రీరామచంద్రుని యొక్క ప్రపంచ పరిపాలనము అనేటువంటిది 11వ అధ్యాయం. సో ఈ అధ్యాయంలో ఏముందో మనం ఈరోజు డీటెయిల్గా చూద్దాం. సునీత మాతాజీ సమ్మరీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరామచంద్రుని ప్రపంచ పరిపాలన. శ్రీరామచంద్రుడు తన సోదరులతో కూడి అయోధ్య యందు నివసించుట, పలు యజ్ఞములను నిర్వహించుట ఈ అధ్యాయమున వివరింపబడినది. భగవంతుడు శ్రీరాముడు అనేక యజ్ఞములను నిర్వహించి తను తానే అర్చించుకొనెను.
యజ్ఞాంతమున అతడు హోత ఆధ్వర్యువు ఉద్గాత బ్రహ్మకు వరుసగా తూర్పు పడమర ఉత్తరము దక్షిణ భూభాగములను వసగెను. మిగిలినది అతడు ఆచార్యునకు అర్పించెను. శ్రీరామునికి బ్రాహ్మణుల యందు గల శ్రద్ధను, సేవకులు యడగల అనురాగమును గమనించిన బ్రాహ్మణులందరూ ఆ దేవదేవుని స్తుతించి అతని నుండి స్వీకరించిన సమస్తమును తిరిగి ఇచ్చివేసిరి. తమ హృదయాంతరమున అతడు వసగిన జ్ఞాన ప్రకాశమే తగినంత దానమని వారు భావించిరి. పిమ్మట శ్రీరాముడు తనను గూర్చిన ప్రజలకు గల అభిప్రాయమును తెలుసుకొనుటకు సామాన్య మానవుని వేషంలో నగరమునందు తిరగజొచ్చెను. పరపురుషుని ఇంటికి పోయిన భార్యతో ఒక వ్యక్తి సంభాషించుటను ఒకనాటి రాత్రి అతడు వినెను. భార్యను దూషించుటూ ఆ వ్యక్తి సీతాదేవి నడవడిని గూర్చి అనుమానాస్పదంగా పలికెను. వెంటనే రాజభవనమునకు చేరిన శ్రీరామచంద్రుడు అటు వదంతులకు భీతింది బాహ్యమునకు సీతాదేవి సాంగత్యమును త్యజించుటకు నిశ్చయించుకొనెను. ఆ విధంగా గర్భవతి అయి ఉన్న సీతను త్యజించగా ఆమె వాల్మీకముని ఆశ్రమమున చేరెను. అచ్చట ఆమె లవకుశులను కవల పిల్లలను కనెను. అయోధ్యయందు లక్ష్మణునకు అంగద చిత్రకేతులు, భరతునికి తక్ష పుష్కరులు, శత్రుఘ్నునికి సుబాహు శ్రుత సేనులు జన్మించిరి. చక్రవర్తి యొక్క శ్రీ అతని మ్యూట్ అయ్యారు. భరతుడు వెడలి పట్లకలు గంధర్వులతో పోరాడారు. యుద్ధమునందు వారి శత్రువున లవణాసురుని వధించి మథురా నగరమును నిర్మించెను. ఇంతలో సీతాదేవి తన పుత్రులను వాల్మీకిముని రక్షణలో విడిచి ధరణిలోనికి ప్రవేశించెను. ఈ వార్తను వినినంతటా శ్రీరాముడు మిగుల దుఃఖితుడై 13,000 సంవత్సరముల పాటు యజ్ఞములను నిర్వహించెను. శ్రీరాముని అంతర్ధాన లీలను వివరించి ఆ భగవంతుని ఆవిర్భావం కేవలం నీళ్ళ కొరకే అని నిరూపణం చేసిన పిమ్మట సుఖదేవ గోస్వామి శ్రీరామచరిత శ్రవణ ఫలమును, అతని ప్రజాపాలనమును, భ్రాతృ వాత్సల్యమును వివరించటతో ఈ అధ్యాయం ముగియను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఈ అధ్యాయం మొత్తంలో కూడా రాముడి యొక్క పాలన ఏ విధంగా ఉంది, రాముడి పాలనలో రాముడు మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ రాజ్య ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, రాజ్య పాలన గురించి తన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాళ్ళలో ఉన్నటువంటి కష్టాలని, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించడం కోసం రాజు మారువేషంలో రాజ్యం మొత్తం కూడా తిరగడం అనేటువంటిది జరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు సీత గురించి తప్పుగా మాట్లాడడము అనేటువంటిది జరిగింది. పరపురుషుడి దగ్గర ఉన్నటువంటి స్త్రీ యొక్క శీలం గురించి వాళ్ళు శంకిస్తూ మాట్లాడడం అనేటువంటిది జరిగింది. సో అది విన్నటువంటి రాముడు వెంటనే తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయి సో సీతాదేవిని అరణ్యాలకు పంపించడము అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా శ్రీరామచంద్రుడి యొక్క అంతర్ధాన లీలల గురించి కూడా వివరించి సుఖదేవ గోస్వామి ఈ అధ్యాయాన్ని ముగిస్తారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క పుత్రుడు లవుడు కుశుడు, కుశుడి యొక్క రాజ్యం గురించి, తర్వాత కుశుడి యొక్క తర్వాత తరాల వాళ్ళ యొక్క పాలన గురించి తెలియజేస్తారు తర్వాత ఈ అధ్యాయంలో. సో డీటెయిల్ గా ఏ శ్లోకంలో ఏముందో వివరణగా చూద్దాం మాతాజీ. జయలక్ష్మి మాతాజీ, మొదటి శ్లోకం. హరే శ్రీ కృష్ణ ప్రభు. సుకవాచ శ్రీ సుకవాచ భగవాన్ ఆత్మనాత్మానం రామ ఉత్తమ కల్పకై. భగవాన్ ఆత్మనాత్మానం రామ ఉత్తమ కల్పకహై. సర్వదేవమయం దేవం ఈజే ధ్యా ఈజే ఆథా అతాచార్య వాన్ముఖై. సర్వదేవమయం దేవి మీజేదాచార్య వాన్ముఖై. అనువాదం. సుఖదేవ గోస్వామి పలికెను. పిమ్మట భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆచార్యుని గ్రహించి వైభవ పేతముగలగు సంభారములతో యజ్ఞములు నానర్చెను. తాను దేవదేవుడనైనందున ఆ విధముగా అతడు నా తన్ను తానే అర్పించుకొనెను, తనను తానే అర్పించుకొనెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. సర్వహణం అచ్యుతేజయ ఆదిదేవుడగు అచ్యుతుని అర్పించినచు సర్వులు అర్పించబడినట్లగుదురు. దీనిని గూర్చి భాగవతము 4.31.14 నందు ఇట్లు చెప్పబడినది. యథా ధర్మోర్ముల నిషేచన తృత్యంతి తస్కర దభుజో పశాఖ ప్రాణోపహారాచ యథా నిర్ధాయనాం తథైవ సర్వాహణం అచ్యుతేజ్య.
వృక్ష మూలములనకు నీరు పోయట ద్వారా కాండము కొమ్మలు రెమ్మలు ఆకులు పోషింపబడినట్లుగా ఉదరమునకు ఆహారము ఇచ్చుట ద్వారా సమస్త ఇంద్రియములు జీవమును పొందినట్లుగా దేవాదిదేవుడకు అచ్యుతునికి సేవించుట ద్వారా అతని అంశ స్వరూపులకు దేవతలందరూ సంతృప్తి చెందగలరు. యజ్ఞ నిర్వహణము దేవాదిదేవుని సంతృప్తి పరుచుట కొరకే అయి ఉన్నది. ఇచ్చట భగవంతుడు భగవంతుని అర్పించుచున్నాడు. కనుకనే భగవన్నామాత్మ నాత్మానః ఈజే భగవంతుడు తన్ను తానే అర్పించుకొనేనని చెప్పబడింది. కానీ ఇది మనుజుడు తానే నారాయణుడనేది మాయావాదత్వమును సమర్థించదు. జీవుడు ఎల్లప్పుడూ భగవంతుని భిన్నమైన వాడే. భగవంతుడు తన తాను అర్పించుకొనుటను మాయావాదులు ఒక్కొక్కప్పుడు అనుసరించినప్పటికీ జీవులు విభిన్నాంశలు ఎన్నడను దేవాదిదేవునితో సమానం కారు. గృహస్థునిగా శ్రీకృష్ణుడు ప్రతి ఉదయం తననే తాను ధ్యానించెను. అదే విధముగా తన ప్రీత్యర్థం శ్రీరాముడు యజ్ఞ నిర్వహణం కావించెను. కానీ దీని భావము సాధారణ జీవుడు అహంగ్రహోపాసనను చేపట్టి భగవంతుని అనుకరించవలెనని కాదు. కట్టి అప్రామాణికమగు ఉపాసనను ఇచ్చట ఉదహరింపబడెను. హరే కృష్ణ ప్రభుజీ. ఉపదేశించబడలేదు అన్నారు. ఉపదేశించబడలేదు. ఓకే, సో శ్రీరామచంద్రుడు పాలన ఎలా ఉంది అని అంటే, తరువాత తరం వాళ్ళు పాలించటానికి ఆదర్శప్రాయంగా ఉంది. అంటే మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఉదాహరణగా శ్రీరామచంద్రుడు పాలన చేసి చూపించారు మనందరికి. శ్రీరామచంద్రుడు ఒక గురువుని పొందారు, కాబట్టి మనం కూడా గురువును పొందాలి. శ్రీరామచంద్రుడు ఒక యజ్ఞం చేశారు, మనం కూడా యజ్ఞం చేయాలి. యజ్ఞము అనేటువంటి యొక్క ఉద్దేశము దేవదేవుణ్ణి సంతృప్తిపరచడం కోసం, అంతేకాని ఇంద్రియ భోగం కోసం కాదు, భౌతిక లాభం కోసం అంతకంటే కాదు. మనం ఇప్పటి రోజుల్లో చేసేటువంటి ప్రతి యజ్ఞానికి కూడా ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేస్తాము యజ్ఞం అనేటువంటిది. ఎవరు కూడా యజ్ఞం అనేటువంటిది భగవంతుడి సంతృప్తి కోసం ఎవరు కూడా యజ్ఞం చేయరు. రాముడు చేసినటువంటి యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుణ్ణి సంతృప్తిపరచడం కోసం. యాక్చువల్గా రాముడే భగవంతుడు. రాముడు భగవంతుడు అయ్యుండి తను చేసినటువంటి యజ్ఞము తన కోసమే చేశారు, తన సంతృప్తి కోసమే చేశారు. అంటే దీని అర్థము మన కోసం మనం యజ్ఞం చేయాలని కాదు. దీని అర్థము మనం అందరం కూడా రాముడు చేసినట్లు తన కోసం తాను యజ్ఞం ఎలా చేశాడో నన్ను నేనే భగవంతుణ్ణి అని అనుకునేటువంటి విధంగా యజ్ఞం చేయడం కాదు. లేదు అని అంటే మనం అందరం కూడా ఇతరులతో పూజింపబడేలా మనం అందరం చేసుకోవడం కాదు అనేటువంటిది చెప్తున్నారు. యాక్చువల్గా మాయావాద సిద్ధాంతం ఎలా ఉంటుంది అని అంటే, నేనే భగవంతుణ్ణి, ఆత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పేటువంటిది మాయావాద సిద్ధాంతం. అయితే ఆత్మ పరమాత్మ ఒకటి కాదు అని చెప్పేటువంటిది ద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్తుంది. అయితే ఇలా ఆత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పడం అనేటువంటిది చాలా తప్పు. ఎందుకంటే భగవంతుడు రాముడు తన కోసం తాను యజ్ఞం చేశారు అని అంటే దాని అర్థం ఆత్మ పరమాత్మ ఒకటి అని రాముడు తెలియచేస్తున్నారు. కాబట్టి మనము కూడా పరమాత్మలమే, మన కోసం మనమే యజ్ఞం చేసుకోవాలి అని చెప్పడం అనేటువంటిది అది అది శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే భగవంతుడు స్వాంశ, రాముడు భగవంతుడి యొక్క స్వాంశ. ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేటువంటి భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా స్వాంశలు. కానీ జీవులు స్వాంశలు కాదు, జీవులు విభిన్న అంశలు. విభిన్న అంశ అయినటువంటి మనము స్వాంశ అయినటువంటి భగవంతుడితోటి కంపేర్ చేయడానికి లేదు. భగవంతుడు పూర్ణ శక్తితోటి అవతరిస్తారు. విభిన్న అంశ భగవంతుడి యొక్క అంశలో 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 అంతా. ఇలాంటి మనము మనకి మనమే భగవంతుడు అని ప్రకటించుకోవడము అనేటువంటిది భగవంతుడి ఎడ మనం చేసినటువంటి అపరాధం అవుతుంది. కాబట్టి ఈ శూన్యవాదాలని మాయావాదాలని ప్రతిపాదించేటువంటి వ్యక్తులని గురువులుగా పొందకూడదు మనం. అలా గురువులుగా పొందితే మనం చేసేటువంటిది భక్తి కాదు, భగవంతుడి యొక్క అపరాధం. అందుకనే ఇక్కడ రాముడు చేసినటువంటి యజ్ఞము ఎందుకు చేశారు అనంటే, తరువాత తరాల వాళ్ళందరూ కూడా
భగవంతుణ్ణి ఉద్దేశించి యజ్ఞం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం తాను ఉదాహరణగా ఉంటూ చేయడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడు కూడా ద్వాపర యుగంలో అవతరించినప్పుడు ఆయన దినచర్యలు మనకి 10వ స్కందంలో వస్తాయి. ఆయన ప్రతిరోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి కర్మలు చేసేవాళ్ళు అనేటువంటిది, ఏమేమి కర్మలు చేసేటువంటి వాళ్ళు, ఏ సమయంలో ఎలా ఉండేవాళ్ళు అనేటువంటి దానికి పూర్తిగా ఆయన డైలీ టైం టేబుల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందులో మార్నింగ్ లేవగానే ఆయన ధ్యానం చేసేవాడు. ఆ ధ్యానం ఎవరిని ఉద్దేశించి చేసేవాడు? తనను తానే చేసేవాడు, తన మీద తానే ధ్యానం చేసేవాడు. దాని ఉద్దేశం మనందరం కూడా మన మీద మనమే ధ్యానం చేయాలని కాదు. ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ధ్యాన స్కూల్స్ అంటే మెడిటేషన్ స్కూల్స్ అన్ని కూడా వాళ్ళు నేర్పేది ఏంటంటే రాముడు తన మీద తానే ధ్యానం చేశాడు, కృష్ణుడు తన మీద తానే ధ్యానం చేశాడు. కాబట్టి మనం కూడా మన గురించి మనమే ధ్యానం చేయాలి. మన లోపలికి చూసుకోవడమే ధ్యానం, మన ఆత్మ గురించి ధ్యానం చేయడమే ధ్యానము అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు. ఇలాంటి ధ్యానం వల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి రాదు. భగవంతుడు ఎందుకు ధ్యానం చేసి చూపించారు అంటే మనం అందరం కూడా భగవంతుని ధ్యానం చేయాలి అని, అంతేకాని మనల్ని మనం ధ్యానం చేసుకోవాలి అని కాదు. ఈ చిన్నపాటి తత్వాన్ని అర్థం చేసుకోలేక మాయావాద సిద్ధాంతం ప్రచారం చేసేటువంటి వ్యక్తులు మనందరినీ కూడా తప్పుదోవ పట్టించడం, మనం ఈ విధంగా భక్తిలోంచి జారిపోయి చివరికి భగవంతుడికే అపరాధం చేసేటువంటి స్థాయిలో ఉండి మనం భక్తిలో ఏదో పురోగమించాము అని చెప్పుకునేటానికి మనం అందరం కూడా తయారయ్యాం. నిజానికి మనం అందరం చేస్తున్నది భగవంతుడి భక్తి కాదు, భగవంతుడికి అపరాధం. అందుకనే మాయావాది కృష్ణ అపరాధి అని అంటారు. సో మాయావాది భక్తుడు కాదు, మాయావాది కృష్ణుడికి అపరాధం చేస్తున్నారు. అలా అపరాధం చేసేలా మన భక్తి ఉండకూడదు. అపరాధాలు చేస్తూ మనము ఇంకా పతనం చెందుతాం, కానీ ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది ఎప్పటికీ కూడా జరగదు. కాబట్టి మనము రాముణ్ణి అనుసరించాలి కానీ అనుకరించకూడదు. ఓకే, అనుసరించాలి కానీ అనుకరించకూడదు. ఆయన అలా చేశాడు కాబట్టి నేను అలానే చేస్తాను అనకూడదు. ఆయన మనకి ఏం నేర్పారో అది తెలుసుకొని ఆ విధంగా మనం అందరం కూడా పాటించడానికి ప్రయత్నం చేయాలి. 2వ శ్లోకం శేషరత్న. హరే కృష్ణ ప్రభుజీ. హోత్రే అదధా దిశం, హోత్రే అదధా దిశం ప్రాచీం బ్రహ్మణే దక్షిణాం ప్రభు. హోత్రే ఆదధ దిశం ప్రాచీం బ్రహ్మణే దక్షిణాం ప్రభు. అధ్వర్యవే ప్రతీచీం వా ఉత్తరాం సామగాయ సహా. అథర్వే ప్రతీచీం వా ఉత్తరాం సామగాయ సహా. శ్రీరామచంద్రుడు తూర్పు దిక్కు హోతకు, దక్షిణ దిక్కుకు బ్రహ్మకు, పశ్చిమ దిక్కుకు అధర్వునకు, ఉత్తర దిక్కును సామవేద పారాయణము చేయుచు ఉద్గాతకు వసగెను. ఈ ప్రకారం అతడు తన రాజ్యమును దానము చేసెను. హరే కృష్ణ ప్రభు. యజ్ఞం చేయడము అని అంటే బ్రాహ్మణులతోటి బేరం ఆడి నీ ప్యాకేజ్ ఇంతైతే నీ ప్యాకేజీకి తగ్గట్టు నేను ఇచ్చుకోలేను, ఓ 10,000 తగ్గిస్తాను, ఒక 5,000 తగ్గిస్తాను అని చెప్పి ఇవ్వడం కాదు యజ్ఞం అంటే. యాక్చువల్గా యజ్ఞం నిర్వహించడానికి 4 రకాల బ్రాహ్మణులు కావాలి. ఈ 4 రకాల బ్రాహ్మణులకి సరి అయిన విధంగా దానం చేయడం అనేటువంటిది, అది నిజమైనటువంటి యజ్ఞం నిర్వహించేటువంటి విధానం. అలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు యజ్ఞ నిర్వహణ చేసినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరెవరండి? హోత, తరువాత ఆధ్వర్యుడు, తర్వాత ఉద్గాత, తర్వాత బ్రహ్మ, ఇలా 4 ఉంటారు. సో ఈ 4కి దానం అనేటువంటిది ఎలా చేశారట? అయినా తూర్పు దిక్కును హోతకు, దక్షిణ దిక్కును బ్రహ్మకు, పశ్చిమ దిక్కును ఆధ్వర్యునికి, ఉత్తర దిక్కును సామవేద పారాయణం చేసేటువంటి ఉద్ఘాతకు ఇచ్చేశారు. అంటే చాలా భూములు ఇచ్చేశారమ్మా. సో ఆ విధంగా రాజ్యాన్నే దానం చేసేటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం అమృత మాత. ఆచార్యాయ దదౌ శేషాం యావతి భూస్తదంతరాం. ఆచార్య దదౌ శేషాం యావతి భూస్తదారా. మన్యమానా ఇదం కృత్స్నం బ్రాహ్మణోర్హతి నిస్పృహః. మన్యమానా ఇదం కృత్స్నం బ్రాహ్మణోర్హతి నిస్పృహః. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణులు భౌతిక వాంఛారహితులు కనుక ధరణియంతయు వారికే చెందవలెనని తలచిన వాడై విధవ శ్రీరాముడు
నలు దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణ మధ్యనున్న ప్రాంతమును ఆచారునకు ఉసగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తూర్పు పడమర ఉత్తర దిక్కుల్లో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని కూడా యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులకి ఇచ్చేస్తే ఆచార్యుడికి అన్ని దిక్కులకి మధ్యలో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దానిని ఆచార్యుడికి ఇచ్చడం అనేటువంటి జరిగింది. అంటే ఇంకా రాజ్యంలో అంతా దానం చేసేసాడు, ఇంకా తనకేం లేదు. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లక్ష్మీ ఆత్మకురు మాత హరే కృష్ణ. ఇత్యయం తదలంకారా వాసోభ్యామ అవశేషిత తదా రాజ్యపి వైదేహీ సామంగళ్యావశేషిత. తదా రాజ్యాపి వైదేహీ సామంగళ్యావశేషిత. ఈ విధముగా బ్రాహ్మణులకు సమస్తమును దానము సగిన పిమ్మట శ్రీరాముడు కేవలం కట్టుబట్లతో ఆభరణములతో మిగిలిను. అట్లే సీతాదేవి కూడా నాసాభరణము తప్ప వేరేదియును మిగలలేదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు, వాళ్ళ మీద ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు తప్ప ఇంకేం మిగలలేదు, అంతా దానం చేసేసారు. తనకి సీతాదేవికి ఇంకా ఏమీ మిగలకుండగా మొత్తం కూడా శ్రీరామచంద్రుడు అందరికి దానం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 5వ శ్లోకం అనుపమ మాతాజీ. తేతు బ్రహ్మాణ దేవస్య వాత్సల్యం వీక్ష సంస్తుతం. సేతు బ్రహ్మణ దేవస్య వాత్సల్యం వీక్ష సంస్తుతం. ప్రీతాః క్లిన్న ధియస్తస్మై ప్రత్యర్వేదం భవారిషిరే భవాషిరే. ప్రీతాః క్లిన్న ధియస్తస్మై ప్రత్యర్వేద్యం భవాషిరే. నానా విధములకు యజ్ఞ కార్యములలో నెలకొనిన బ్రాహ్మణులందరూ తమ పట్ల అమిత వాత్సల్యము కలవాడు అనుకూలడగను శ్రీరామచంద్రుని ఎడ అతి ప్రసన్నులైరి. అంతట వారు హృదయము ద్రవించిన వారే అతని నుండి స్వీకరించిన సంపత్తి అంతటిని తిరిగి సమర్పించి ఇట్లు పలికిరి. భాష్యము: ప్రజలందరూ వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితంగా పాటించినట్లు గడిచిన అధ్యాయమున చెప్పబడినది. బ్రాహ్మణ్యులు అచ్చము బ్రాహ్మణుల వలను, క్షత్రియులు అచ్చము క్షత్రియుల వలను వర్తించిరి. కనుక శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులకు సమస్తమును దానమునర్చినప్పుడు యోగులైన ఆ మహానీయులు తామున్నది సంపత్తులను కలిగి దాని నుండి లాభమును పొందుట కాదని వివేకంతో భావించిరి. బ్రాహ్మణుని యోగ్యతలు భగవద్గీత 18.42 అందు ఇట్లు వసకబడినవి. శమోదమస్తపః శౌచం శాంతి రాజావ రాజావమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం శాంతి ఇంద్రియ నిగ్రహము తపస్సు పవిత్రత సహనము నిజాయితీ జ్ఞానము విజ్ఞానము ధార్మిక చింత మనరి సహజ లక్షణములను కూడి బ్రాహ్మణ్యులు కర్మమనర్చితురు. రాజ్యమును కలిగి ఉండుట ప్రజలను పరిపాలించుట బ్రాహ్మణుల లక్షణము కాదు, అది క్షత్రియుల ధర్మము. కనుక బ్రాహ్మణ్యులు శ్రీరామచంద్రుడు వసగిన కానుకను తిరస్కరించినప్పటికీ దానిని స్వీకరించిన పిమ్మట రాజుకే తిరిగి సమర్పించిరి. తమ పట్ల శ్రీరామచంద్రునికి గల వాత్సల్యమునకు బ్రాహ్మణ్యులు అతి ప్రసన్నులయ్యిరి. వారి హృదయము ద్రవించెను. శ్రీరాముడు భగవంతుడగుట ఏ గాక యోగ్యుడగుట క్షత్రియుడు ఆదర్శనీయ చరిత్రుడు ఎగుటను వారు గాంచిరి. క్షత్రియుని ఒకనొక గుణము దానము. క్షత్రియుడు లేదా రాజు ప్రజలపై పన్ను విధించుచున్నది స్వీయేంద్రియ భోగమునకు గాక పాత్రత ననుసరించి దానము చేయుట కొరకు అయి ఉన్నది. దానమీశ్వర భావ: ఒక ప్రక్క క్షత్రియులకు పాలనా ప్రవృత్తి ఉండగా ఇంకొక ప్రక్క ఉదారముకు దాన గుణము కలవారై ఉండదు. ధర్మరాజు దానమును వసిగినప్పుడు కర్ణునికి ఆ కార్యభారమును అప్పగించను. కర్ణునికి దాన కర్ణునికి బిరుదునున్నది, అనగా అతడు ఉదారముగా దానమిచ్చుడివాడు. పూర్వము రాజులు అధిక మొత్తంలో ధాన్య రాశులను భద్రపరిచడి వారు. ఎప్పుడేని కరువు సంభవించినచో దానిని వారు దానమొసగడేవారు. దానమొసగుట క్షత్రియుని ధర్మము. జీవనమునకు అవసరమైనంత దానమునే స్వీకరించుట బ్రాహ్మణుని ధర్మము. అందువలన శ్రీరాముడు తమకు అపరిమితమగు భూమిని దానమొసగినప్పుడు బ్రాహ్మణులు లోభులు గాక దానిని అతనికే తిరిగి
సమర్పించింది. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు అంటే శ్రీరామచంద్రుడు దానమిచ్చారు. తను ఇచ్చిన దానం ఇచ్చిన తర్వాత తనకేమీ మిగలలేదు. మరి దానాన్ని స్వీకరించినటువంటి బ్రాహ్మణుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకవేళ తన అవసరాలకి మించి కనుక దానాన్ని కనుక స్వీకరిస్తే అలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అని అనరు. బ్రాహ్మణులకి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలని మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో తెలియచేశారు. సో అది తెలియచేసినప్పుడు వాళ్ళలో ఇంద్రియ నిగ్రహం ఉండాలి, వాళ్ళలో పవిత్రత ఉండాలి, సహనం ఉండాలి, నిజాయితీ ఉండాలి, జ్ఞానము విజ్ఞానము ఉండాలి. అంటే జ్ఞానం ఉంటే సరిపోదు, మనందరికీ కూడా పుస్తకాలు చదివినటువంటి జ్ఞానం ఉంది, కానీ మనం అందరం భాగవతం విన్నది, భాగవతంలో చదివినది, భగవద్గీతలో విన్నది జ్ఞానం. ఎప్పుడు ఇది విజ్ఞానంగా మారుతుంది? ఎప్పుడైతే మనం దీన్ని ఆచరిస్తామో అప్పుడు అది విజ్ఞానంగా మారుతుంది. ఆచరించేవాడు బ్రాహ్మణుడు. సో ఎవరైతే భగవద్గీత చదివిన తరువాత, భాగవతం చదివిన తరువాత, భాగవతం భగవద్గీతలో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేటువంటి విషయం మనం స్వయంగా భగవంతుడు మాట్లాడింది, భక్తులు మాట్లాడింది విన్న తరువాత, ఒకవేళ మనం అలా ఉండలేదనుకోండి, మనకు ఉన్నటువంటిది కేవలం జ్ఞానంగానే మిగిలిపోతుంది. జ్ఞానం మనల్ని ఎప్పటికీ కూడా ముక్త స్థితికి తీసుకువెళ్ళదు. ముక్త స్థితికి తీసుకెళ్ళగలిగింది కేవలం విజ్ఞానం మాత్రమే. సో మేము వింటాము, అన్నీ వింటాము, కానీ ఆచరించము. ఆచరించడానికి నాకు ఇంకా వయసు రాలేదు, ఆచరించడానికి నాకు ఇంకా సమయం రాలేదు, ఆచరించడానికి నేను బిజీగా ఉన్నాను, ఆచరించడానికి నాకు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఇంకా చాలా సమయం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు ఎప్పటికీ ఆచరించలేరు. కేవలం ఇలా అనుకుంటూ పోతారు తప్ప ఎప్పటికప్పుడు వాళ్ళకి భౌతికమైనటువంటి కర్మలు ఎప్పుడూ ఉంటాయి. భౌతికమైనటువంటి ఎంగేజ్మెంట్ లేకుండా ఎవరూ ఉండరు. ఈ భౌతిక విషయం రేపటికి పోస్ట్ పోన్ చేసేది కాదు కృష్ణ చైతన్యం అనేటువంటిది. అందుకని ప్రభుపాదుల వారు మనకి తెలియచేసేది ఏంటి అని అంటే కృష్ణ చైతన్యం అనేటువంటిది ఎమర్జెన్సీ, అత్యవసరంగా తీసుకోవాల్సినటువంటిది. రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం, లేకపోతే భవిష్యత్తులో చేద్దాం, వచ్చే సంవత్సరంలో చేద్దాం అనుకునేటువంటిది కాదు కృష్ణ చైతన్యం అనేటువంటిది. ఎందుకంటే మృత్యువు ఏ సమయంలో అయినా సంభవించవచ్చు. మృత్యువు సంభవించే లోపలనే మనం కృష్ణ చైతన్యంలో కనుక రాకపోతే మన మానవ శరీరం వృధా అయిపోతుంది. ఒకవేళ మానవ శరీరాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ కొన్ని వందల వేల జన్మలు మనం తీసుకోవాలి, తిరిగి మానవ శరీరం తీసుకుంటాము అనే గ్యారంటీ కూడా లేదు. మళ్ళీ ఏ జంతు జన్మల్లోకి వెళ్ళిపోతాం, తిరిగి మానవ శరీరం వచ్చినప్పుడు మళ్ళీ మనం భక్తిలోకి వస్తాము అనేటువంటి గ్యారంటీ లేదు. మనందరికీ కూడా ఇలా భాగవతం చదివి వినిపించేటువంటి వ్యక్తులు కూడా దొరకకపోవచ్చు. భాగవతం కొనుక్కొని చదవాలని ప్రయత్నం చేసినా కానీ చదవలేము. అలాంటిది భాగవతం వినిపించేటువంటి వాళ్ళు ఉన్నా కానీ వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి ఒక అదృష్టం మళ్ళీ కలగాలంటే కొన్ని జన్మల పాటు వెయిట్ చేయాలి. ఇలాంటి జన్మను వృధా చేసుకోవడం కాదు, ఎమర్జెన్సీగా అత్యవసర పరిస్థితి కృష్ణ చైతన్యం అనేటువంటిది. ఎందుకంటే మనం అందరం కూడా ఆల్రెడీ కొన్ని వేల లక్షల జన్మలు ఎత్తి ఉన్నాం ఇంతకు ముందు, భవిష్యత్తులో కూడా తీసుకోబోతున్నాము. అందుకనే ప్రభుపాదుల వారు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు అందరూ. అందుకని అందరూ కూడా బ్రాహ్మణులుగా మారాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎప్పుడైతే మనం అందరం బ్రాహ్మణులుగా మారుతామో లోభుల్లా ప్రవర్తించం. లోభిగా ప్రవర్తించేటువంటి వ్యక్తి కేవలం భౌతికమైనటువంటి సుఖాల కోసం కర్మలు చేసేటువంటి వ్యక్తి. ప్రస్తుత యుగంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా డబ్బు కోసం మాత్రమే పౌరోహిత్యం చేస్తున్నారు, ప్యాకేజీలతోటి పౌరోహిత్యం చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, దానాలు. ఇక్కడ దానం చేసేవాళ్ళు ఎవరు లేరు, అయినా సరే వాళ్ళు బలవంతంగా మన దగ్గర నుంచి తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు, లేకపోతే మేము రామంటారు. పూర్తిగా వాళ్ళకి వేదాలు తెలుసా అంటే వేదాలు తెలియదు. యజ్ఞం చేయడం వచ్చా అంటే యజ్ఞం చేయడం కూడా రాదు. ఒక్క మంత్రం అనే తప్పు చదవకుండా వాళ్ళు యజ్ఞం చేయగలరా అంటే అది గ్యారంటీ లేదు. అయినా సరే వాళ్ళందరూ కూడా భగవంతుని సేవగా చేయాల్సినటువంటి దాన్ని వృత్తిగా మార్చుకుని వ్యాపారంలా చేస్తున్నారు. వీళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు కాదు. నిజమైనటువంటి బ్రాహ్మణులు ఎవరు అని అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి కృప కరుణగా భావించి, వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా భగవంతుడు ఇచ్చిందిగా భావించి, ఆ జ్ఞానం కంటే ఎక్కువ మాకు ఇంకేమీ అవసరం లేదు, భౌతికమైనటువంటి సుఖాలు ఏమి అవసరం లేదు అని చెప్పేటువంటి వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు. భగవంతుడు వీళ్ళందరికీ కూడా దానం చేశాడు, కానీ ఆ దానాన్ని వాళ్ళు స్వీకరించలేదు. నువ్వు చాలా గొప్పవాడు, మా హృదయంలో ప్రవేశించి మాకు జ్ఞానాన్ని ఇచ్చావు, అంతకంటే ఇంకెక్కువేం కావాలి మాకు? నువ్వు ఇచ్చేటువంటి భౌతిక సౌకర్యాల కోసం మేమేమీ యజ్ఞం చేయలేదు. ఈ భౌతిక సౌకర్యాలను కనుక ఒకవేళ మేము తీసుకొని కనుక మేము సంతృప్తి పడాలి అని కనుక ప్రయత్నం చేస్తే మేము లోభులం. కాబట్టి ఈ దానం మాకు అవసరం లేదు,
మా అవసరానికి మించి మీరు ఏది ఇచ్చినా కానీ మేము తీసుకోము అని చెప్పేసి తిరిగి భగవంతుడు ఇచ్చినటువంటి దానాన్ని భగవంతుడికే తిరిగి ఇచ్చేశారు. అంటే వాళ్ళకి జ్ఞానం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఏ జ్ఞానము, ఏ జ్ఞానం అయితే వాళ్ళని భగవంతుడి పాదాల వరకు చేరుస్తుందో, ఏ జ్ఞానాన్ని అయితే వాళ్ళు విజ్ఞానంగా మార్చుకుని ముక్తి మార్గంలోకి వెళ్ళగలరు, ఆ జ్ఞానం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, భౌతిక జ్ఞానం గురించి కాదు. సో ఇంత గొప్ప జ్ఞానాన్ని నీ కరుణ లేకుండా, నీ కృప లేకుండా మాకు దొరికేది కాదు, అలాంటిది సరిపోతుంది మాకు. ఈ భౌతికమైనటువంటి సంపద ఏదైతే ఇస్తున్నావో, భూములు ఏదైతే ఇస్తున్నావో, ఇవన్నీ మాకు అవసరం లేదు అని చెప్పేసి తిరిగి రాముడికే సమర్పించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఆరో శ్లోకం సత్యవతి మాత. అప్రత్వం నస్త్వయా కిం ను భగవన్ భువనేశ్వరా. హరే కృష్ణ ప్రభుజీ, పిలిచారా పిలిచారా ప్రభుజీ? అవును మాతాజీ. హరే కృష్ణ స్వామి, తగ్గించారు బ్రాహ్మణ్య దేవస్య వాత్సల్యం వీక్ష సంస్థతం. మాతాజీ మీరు ఎక్కడ ఉన్నారు? ఆరో శ్లోకం చదవాలి. సారీ. అప్రత్తం నస్త్వయా కిన్ను భగవన్ భువనేశ్వర. ఎన్నో అంతర్హృదయం విశ్వాతమోహి హంసి స్వరోచిష. ఎన్నో అంతర్హృదయం విశ్వ తమో హంసి స్వరోచిష. దేవ, నీవు విశ్వేశ్వరుడు, నీవు మాకేమీ ఒసగలేదు. మా హృదయ కుహరంలో ప్రవేశించి నీ తేజము చే ఆజ్ఞానందకారమును నశింపచేసి ఇదియే మాకు దివ్యమకు కానుక. లౌకిక దానం మాకు అవసరం లేదు. ప్రపదలోని భాష్యము. దేవదేవుడు ధ్రువునిగా ధ్రువునికి వరమొసగా కోరినప్పుడు ఆ భక్తుడు, స్వామి నేను కుతాతని, నాకెట్టి వరములు అవసరం లేదు అని పలికెను. అదే విధముగా నృసింహుడు ప్రహ్లాదునికి వరము ఇవ్వగోరినప్పుడు ఆ బాలభక్తుడు కూడా దానిని తిరస్కరించను. అంతేకాక భక్తుడు ఎన్నడను వణజుని, అంటే ఏదో కొత్త లాభమునకు వస్తు వినిమయం చేయువాడు వలె ఉండరాదని అతడు ప్రకటించను. ఏది భౌతిక లాభం కొరకు భక్తుడు ఒక వాడు విశుద్ధ భక్తుడు ఎన్నడను కాజలడు. బ్రాహ్మణులు ఎల్లవెళ్ళ అంతరము నుండి భగవంతుడి చే జ్ఞాన తేజో సంపన్నులగుతురు. అనగా సర్వస్య చాహం హృది సన్నివిష్టు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. బ్రాహ్మణులు వైష్ణవులు నేరుగా శ్రీకృష్ణ భగవాన్ని నిర్దేశము నందెదరు. కనుక సంపదల పట్ల లోభులు కారు. తప్పనిసరిగా అవసరమైనదే వారు కలిగి ఉందరు, కాని విస్తృతమైన సామ్రాజ్యమును కోరరు. దీనికి వాసుదేవుడు ఒక చక్కని ఉపమానము నసగను. వటువు రూపమున ఉన్నట్టు వామదేవుడు కేవలం 3 అడుగులు నేను అడిగాను. ఇంద్రియ భోగార్థం అధికాధికముగా తన సంపదలను పొందగొట్టు కేవలం అజ్ఞానమే. అట్టి అజ్ఞానము బ్రాహ్మణుడు లేదా వైష్ణవుని హృదయమున కింతతేను గోచరించదు. హరే కృష్ణ ప్రభుజీ. స్వయంగా బ్రాహ్మణుడుగా అవతరించినటువంటి భగవానుడు కూడా తన అవసరానికి మించి ఎక్కువగా తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి నిజమైనటువంటి బ్రాహ్మణుడు కృష్ణ భక్తుడై ఉండాలి. కృష్ణ భక్తుడు భౌతికమైనటువంటి ఐశ్వర్యం కోసం భక్తి చేయరు. భౌతికమైనటువంటి ఐశ్వర్యం కాదు వాళ్ళకి కావాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యం. ఏమిటి ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యం? భక్తుడికి ఉండేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి? ఏమిటి అంటే భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం భక్తిలో పురోగమించేలా ఉండడం, కృష్ణ భగవానుడికి సేవ చేసుకునేలా ఉండడము ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక సంపత్తి. ఇవి మాత్రమే కోరుకుంటాడు నిజమైనటువంటి భక్తుడు. ఈవెన్ ధ్రువుడు కూడా భగవంతుడిని దర్శనం చేసుకుని ఏం కావాలి కోరుకో అంటే, నిన్ను దర్శనం చేసుకున్న తర్వాత ఇక నాకు ఏ కోరిక మిగలలేదు అని అన్నారు. యాక్చువల్గా అయితే భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి తను చేసినటువంటి సాధన మొత్తం కూడా ఎందుకు చేశారు? ఎందుకు భగవంతుడిని దర్శనం చేసుకోవాలనుకున్నారు? భౌతికమైనటువంటి కోరికలతోటే చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ భక్తి అనేటువంటి దాంట్లో పురోగమించినప్పుడు ఏ కోరికతోటైతే మనం భక్తిలోకి వచ్చామో ఆ కోరికే మనకి అవసరం లేనటువంటి స్థాయి వరకు కూడా మనం పురోగమిస్తాం. ఆ కోరికను తీర్చుకోవడంలో కూడా ఇంట్రెస్ట్ ఉండనంత స్థాయి వరకు. అందుకని ధ్రువుడు భగవంతుని చూసిన తర్వాత ఇక నాకు భౌతిక కోరిక మిగలలేదు అని చెప్పారు సార్. ఈవెన్ ప్రహ్లాదుడు కూడా నరసింహ భగవానుడిని చూసి ప్రార్థన చేసిన తర్వాత నరసింహ భగవానుడు ప్రహ్లాదుడికి అన్ని ఐశ్వర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నాకేమీ అవసరం లేదు అని అన్నారు ఆయన కూడా. అంటే భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి అలానే అంటారు. ఇంకా భగవంతుడు స్వయంగా వటువుగా వామన దేవుడిగా వచ్చినప్పుడు, అంటే ఒక బ్రాహ్మణ బాలకుడుగా వచ్చినప్పుడు, అక్కడ బలి మహారాజు నువ్వు చాలా మూర్ఖుడివి, ఎందుకంటే ఎవరిని దానం అడుగుతున్నావు అనేటువంటి విషయం కూడా నువ్వు ఊహించట్లేదు, నీకు ఒక అంచనా లేదు. నన్ను గనక నువ్వు దానం అడిగితే నా ద్వారా దానం తీసుకున్నటువంటి నువ్వు కొన్ని తరాల వరకు స్థిరపడే విధంగా దానం అడగాలి.
నీకేం కావాలి అని నేను అవకాశం ఇచ్చినప్పుడు ఇక మళ్ళీ నువ్వు పౌరోహిత్యం చేయకుండా, ఇక మళ్ళీ నీ తరతరాల పాటు ఎవరు కూడా పౌరోహిత్యం చేయకుండా కలిగినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని నేను నీకు ఇవ్వగలను, అంత దానం అడుగు అని అన్నారు బలి మహారాజు. సో నేను మూడు అడుగుల నేలను అడిగాను, మూడు అడుగుల నేలతో కనుక నేను సంతృప్తి పడకపోతే సమస్త విశ్వాన్ని నువ్వు రాసిచ్చినా కానీ నేను సంతృప్తి పడను, ఎందుకంటే ఇదంతా కూడా భౌతికమైనది, భౌతికమైనటువంటి ఐశ్వర్యం అవసరానికి మించింది ఏది కూడా మనల్ని సంతృప్తిగా ఉండనివ్వదు, అంతటితోటి నేను సంతృప్తి పడలేను, నేను ఇంతటితో సంతృప్తి పడలేకపోతే నువ్వు ఎంత ఇచ్చినా నేను సంతృప్తి పడను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అంటే ఒక బ్రాహ్మణుడిగా భగవంతుడు మనందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు, అవసరానికి మించి మనం ఏదైనా సరే ఇతరుల నుంచి పొందాలి అనేటువంటి ప్రయత్నాన్ని కనుక మనం చేసినట్లయితే, అర్హత లేనటువంటి దానాన్ని కనుక స్వీకరించాలి అనేటువంటి ప్రయత్నం చేసినట్లయితే భౌతికంగా పతనం చెందిపోతాము. భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తి భగవద్ధామానికి చేరేటువంటి మార్గంలో ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటి దాన్ని పొందలేరు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు కూడా మాకు నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానం చాలు, ఆ జ్ఞానంతో నేను మాకు నువ్వు ఇచ్చేటువంటి ఆస్తులను కంపేర్ చేయలేము, ఆ జ్ఞానం మాకుంటే చాలు, అది మమ్మల్ని ముక్తి మార్గానికి తీసుకురాగలుగుతుంది, అది మీకు సేవించుకునేటువంటి స్థాయి వరకు మమ్మల్ని తీసుకురాగలుగుతుంది, అదే మాకు చాలు అని బ్రాహ్మణులు తెలియచేశారు. అందుకని ఈ బ్రాహ్మణులు లోభులు కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది. 7వ శ్లోకం శ్రీషమాతాజీ. నమో బ్రాహ్మణ్య దేవాయ రామాయ కుంటమేధసే. హైమవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హైమవతి బ్రాహ్మణ్య దేవాయ వినబడట్లేదు ప్రభుజీ. చదవాలి మాతాజీ, లేట్ అయిపోతుంది. నమో బ్రాహ్మణ్య దేవాయ రామాయ కుంట మేధసే. ఉత్తమ శ్లోక ధుర్యాయాన్యస్త దండార్పితాంగ్రయే. ఉత్తమ శ్లోక దుర్యాయాన్యస్త దండార్పితాంగ్రయే. హే ప్రభు, నీవు బ్రాహ్మణ్య దేవుడవు, నీ జ్ఞానము స్మృతి ఎన్నడును చింతచే కలదచెందవు, విశ్వవిఖ్యాతులైన పురుషులలో నీవు ప్రధానుడవు, నీ పాదపద్మములు దండనాతీతులైన మునులచే అర్చింపబడును. హే రామచంద్ర ప్రభు, అట్టి నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. నువ్వు బ్రాహ్మణులు క్షేమంగా చూసుకునేటువంటి వాడు, నమో బ్రాహ్మణ్య దేవాయ. సో ఈవెన్ కృష్ణుడు కూడా మనం ప్రణామ మంత్రం చెప్పేటప్పుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని చెప్తాం, అంటే గోవులకి బ్రాహ్మణులకి హితాన్ని కోరుకునేటువంటి వాడు భగవాన్. ఓకే, సో నువ్వు బ్రాహ్మణులకే దేవుడు, నువ్వు నీ జ్ఞానము స్మృతి ఎన్నడూ నువ్వు చింతనే కలత చెందవు, విశ్వవిఖ్యాతులైనటువంటి పురుషుల్లో నీవు ప్రధానుడు, నీ పాద పద్మముల దండనా నీ పాద పద్మములు దండనాతీతులైనటువంటి మునులచే అర్చింపబడును. యాక్చువల్గా మునులు అనేటువంటి వాళ్ళు దండింపబడడానికి అర్హులంట, ఎందుకంటే వాళ్ళల్లో జ్ఞానము భగవంతుడి మీద భక్తి వరకు వెళ్ళదు. వాళ్ళు మునులు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా తర్కంతో మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు మాట్లాడినటువంటి మాటని ఖండించి నేను మాట్లాడింది కరెక్ట్ అని చెప్తారు, ఒకవేళ తను మాట్లాడిందే ఇంకొకడు మాట్లాడితే ఒప్పుకోడు. ఈ సందర్భంలో నేను చెప్పింది ఇంకొక సందర్భంలో మీరు చెప్పారనుకోండి, ఒకవేళ నేను ముని స్థాయిలో ఉన్నాననుకోండి మీరు చెప్తే తప్పు నేను చెప్తేనే రైటు అని అంటారు, ఇది మునులు చేసేటువంటి పని. సో ఇలాంటి మునులు భగవంతుడితోటి దండనార్హులు, అలాంటి వ్యక్తులు కూడా నీ పాద పద్మాలను అర్చిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. హే రామచంద్ర ప్రభు, అట్టి నీకు మా వందనాలు. సో గొప్ప గొప్ప మునులతోటి కూడా పూజింపబడేటువంటి నీకు మేము వందనాలు తెలియజేస్తున్నాము అని తెలియజేస్తున్నారు బ్రాహ్మణులు. నెక్స్ట్ 8వ శ్లోకం. యాక్చువల్గా అయితే బ్రాహ్మణులు క్షత్రియుడికి నమస్కారం తెలియచేయకూడదు, బ్రాహ్మణులు క్షత్రియుల యొక్క పాదాలను పట్టుకోకూడదు, అలాంటిది మీకు మేము పాదాభి వందనాలు తెలియచేస్తున్నాము అనేటువంటి స్థితిలో ఉన్నారు అని అంటే ఈ బ్రాహ్మణులకి ఆ క్షత్రియుడు ఎవరు అనేటువంటి విషయం మీద పూర్తి అవగాహన ఉంది. అందుకనే ఇక్కడ వీళ్ళు ఆయన్ని ఉద్దేశించి భగవంతుడు అని తెలుసుకున్నారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క పాదాలను పట్టుకోవడానికి కూడా బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. కదాచిల్లోక జిజ్ఞాసుర్ భూడో రాత్రమలక్షితః. కదాచిల్లోక జిజ్ఞాసు సుర్గుడో రాత్రమలక్షితః. చరణ్ వాచో శృణో రామో భార్యాముద్దిశ్య కస్యచిత్. చరణ్ వాచో అశృణోదు
రామ భార్యముద్దిశ్య కస్యచిత్ సుఖదేవ గోస్వామి పలికెను. తనను గూర్చి ప్రజాభిప్రాయము నిర్గగోరిన వాడే శ్రీరాముడు ఒక మారు వేషంలో రహస్యంగా రాత్రివేళ చరించుచు సీతాదేవుని గూర్చి ఒక వ్యక్తి అనుచితంగా మాట్లాడుటను వినను. హరే సుఖదేవ గోస్వామి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో పరీక్షిత్ మహారాజ్కి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నారు రామచంద్రుడు. యాక్చువల్గా ప్రజలను పాలించేటువంటి వ్యక్తి ప్రజాభిప్రాయం కనుక తెలుసుకోకుండా పాలన చేస్తే అలాంటి వ్యక్తి నిజమైనటువంటి పాలన చేసినటువంటి మనిషి కాదు. ప్రజల కోసం చేసినటువంటి పాలన కాదు, తన ఇంద్రియ లాభం కోసం చేసినటువంటి పాలన. ఈవెన్ ప్రజల నుంచి శిస్తులు వసూలు చేసినా కానీ ప్రజల అంగీకారం ఉండాలి. సో ఎందుకు ప్రజల నుంచి శిస్తులు వసూలు చేయాలి రాజు అని అంటే, తిరిగి సంక్షేమ కార్యక్రమాలను చేయడం కోసం శిస్తులు వసూలు చేయాలి, కానీ తన జేబులు నింపుకోవడం కోసం కాదు, తన ఇంద్రియ భోగం చేయడం కోసం కాదు. అలాంటి వ్యక్తుల మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా పాలన చేయటం అనేటువంటిది కరెక్ట్ పాలన కాదు. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం ఉంది, అప్పట్లో ప్రజాస్వామ్యం లేదు. అప్పుడు రాచరిక పాలన, రాచరిక పాలనలో ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోకపోయినా ఏం కాదు, ఎందుకంటే రాజును దించగలిగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటి వరకు రాజు, ఆ తర్వాత ఇంకొక రాజు వస్తాడు అనేటువంటిది ఏం లేదు. ఒకసారి ఆ రాజును ఎన్నుకున్నారు, ఆ రాజు రాచరిక పాలన ఎలా ఉంటుంది అని అంటే, ఆ రాజే ఆయన జీవితం మొత్తం కూడా పాలిస్తారు, ఇంకా ఆయన దించడం అనేటువంటిది ఏమీ ఉండదు. అంటే రాచరిక పాలనలో ఉన్నప్పటికీ అప్పట్లో రాజులు ప్రజల యొక్క ఇష్టానుసారం ప్రజలకి మంచి జరిగే విధంగానే పాలన చేశారు. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ప్రజలతోటి ఎంచుకోబడినటువంటి రాజులు కూడా చేయని దానికంటే గొప్పగా రాజులు పాలించేటువంటి వాళ్ళు. ఇప్పుడైతే ప్రజల అభిప్రాయం తెలుసుకునేది లేదు, కేవలం ఎలక్షన్ టైంలో బయటకు వస్తారు, అది కూడా అభిప్రాయాలు తెలుసుకోరు, మనకేం కావాలో వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళకి ఏది లాభాన్ని కలిగిస్తుందో అదే చేస్తారు, ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రజల్లోకి రారు, ఎంతసేపటికి ఆ సెక్రటేరియట్లోనే ఉంటారు, లేదంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, అంతే తప్ప బయటికి రారు. బయట నుంచి మనం కలవడానికి వెళ్ళినా కానీ మనల్ని కలవనీయరు. ఇప్పుడు రాజులు అలా ఉన్నారు, కానీ అప్పుడు రాజులు అలా లేరు. అప్పుడు రాజులకి ఎదురు లేదు, అయినా సరే వాళ్ళు ప్రజలలోకి వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మారువేషాల్లో ఉండి మరీ తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఒకసారి రాముడు కూడా అలానే మారువేషంలో రహస్యంగా రాత్రి సమయంలో చరిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనుచితంగా మాట్లాడడం అనేటువంటి దాన్ని రాముడు విన్నారట. నెక్స్ట్ హైమవతి మాత. నాహం బిభర్మితాం దుష్టాం అసతీం పరమేష్మగాం. నాహం బిభర్మితాం దుష్టాం అసతీం పరమేష్మగాం. స్త్రైణో హి బిభ్రూయాత్ సీతాం రామో నాహం భజే పునః. స్త్రైణో హి బిభ్రూయాత్ సీతాం రామో నాహం భజే పునః. అదే కృష్ణ ప్రభు, దుష్టురాలకు భార్యతో ఆ వ్యక్తి ఇట్లు పలికెను, పరపురుషుని ఇంటికి వెళ్ళిన నీవు కులటవు దూషితురాలవు, నిన్ను ఇక నేను పోషింపజాలను. పరపురుషుని గృహంకు వెళ్ళిన సీతను భార్య వసులకు శ్రీరాముడు అంగీకరించనేమో గాని నేనతని వల్లే భార్య వసులను కాను, కనుక నిన్ను తిరిగి స్వీకరించిన ప్రసక్తే లేదు. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామ. సో ఆ వ్యక్తి అన్నటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తున్నారు, దుష్టురాలైనటువంటి భార్యతో ఆ వ్యక్తి మాట్లాడారు, అంటే తన భార్య పరపురుషుడితో ఉండొచ్చింది కాబట్టి ఆమెను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. సీతాదేవి పరపురుషుడి యొక్క చెరలో సంవత్సరం పాటు ఉన్నా కానీ రాముడు తీసుకొచ్చి ఏలుకున్నారు, కానీ నేను నిన్ను ఏలుకోను, ఎందుకంటే ఆయన భార్యకి అలవాటు, భార్యావశుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు, కానీ నేను భార్యావశుడు కాదు, కాబట్టి నేను నిన్ను ఏలుకోను, ఎందుకంటే నా గృహమును వీడి నువ్వు పోవాలి, నేను భార్యావశుణ్ణి కాను రాముళ్లాగా అనేటువంటి విషయాన్ని ఆయన అన్నారు. కాబట్టి నేను నిన్ను స్వీకరించని ప్రసక్తే లేదు అని చెప్పారు. నెక్స్ట్ 10వ శ్లోకం మంగతాయారు మాతాజీ. ఇతిలోకాద్బహుముఖాన్ దురారాధ్యాధ సంవిదః. పత్యాభీతేన సా త్యక్తా ప్రాప్తా ప్రాచేతసాశ్రమం. పత్యాభీతేన సా త్యక్తా ప్రాప్తా ప్రాచేతసాశ్రమం. శ్రీపాదుల వారి భావము, సుఖదేవ కోసం పలికాను, అజ్ఞానులు దుష్ట నడవడి కలవారు అట్లే అసందర్భ భాషను చేయుదురు. అట్టి దుర్మార్గులకు భయపడిన వాడే శ్రీరాముడు గర్భిణి అయి ఉన్నను సీతాదేవుని పరిత్యజించను.
అంతటి సీత వాల్మీకి ముని ఆశ్రమంలోకి చేరాను. హరే కృష్ణ. సో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఎంత, వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ ఎంత, వాళ్ళు ఏం మాట్లాడితే ఏం అర్థం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గ్రహించలేదు. ఎందుకంటే ప్రజలలో ఉన్నటువంటి ఒక్క అభిప్రాయం కూడా ఆయన మనసును మార్చేసింది. ఏ వ్యక్తి కూడా తన గురించి చెడ్డగా మాట్లాడుకోకూడదు, ఏ వ్యక్తి కూడా తన పాలనలో అసంతృప్తుడై ఉండకూడదు. అది రాముడు పాలన యొక్క ముఖ్య లక్ష్యం. అందుకనే ప్రజలు తన గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన గర్భవతిగా ఉన్నటువంటి సీతాదేవిని పరిత్యజించడం అనేటువంటి జరిగింది. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 11వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ, సారీ హనుమాన్ ఉమాపతి ప్రభుజీ. అనుపమత్న్యాఘతే కాలే యయౌ సా సుషువే సుతౌ. అంతర్వత్యాగతే కాలే యమౌ సా సుషువే సుతౌ సుతౌ. కుశోలవ ఇతి ఖ్యాతౌ తయోశ్చక్రే క్రియామునిః. కుశోలవ ఇతి ఖ్యాతౌ తయోశ్చక్రే క్రియామునిః. తగిన సమయమున వచ్చిన తగిన సమయము వచ్చినంత సీతాదేవి కవల పుత్రులను గనను వారు లవకుశులుగా ప్రసిద్ధికెక్కిరి. వాల్మీకి ముని వారికి జాత కర్మాదులు నొచ్చెను. హరే కృష్ణ. వాల్మీకి ముని ఆశ్రమంలో ఉన్నటువంటి సీతాదేవి కవల పిల్లలకి జన్మనివ్వడం అనేటువంటి జరిగింది. వాళ్ళిద్దరే లవకుశులుగా ప్రసిద్ధి చెందడం అనేటువంటి జరిగింది. ఏ విధంగా అయితే రాజ కుటుంబంలో జన్మించినటువంటి పుత్రులకి పుట్టగానే జాతక కర్మలు చేస్తారు. సో ఆ విధంగానే వాళ్ళ యొక్క జాతకం గురించి మొత్తం కూడా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. లవకుశుల యొక్క జాతకం వాల్మీకి ద్వారా. నెక్స్ట్ 12వ శ్లోకం. సుజాతమాత. అంగదశ్చిత్ర కేతుశ్చ లక్ష్మణస్యాత్మజౌ స్మృతౌ. అంగదశ్చిత్ర కేతుశ్చ లక్ష్మణస్యాత్మజౌ స్మృతౌ. తక్ష పుష్కల ఇత్యాస్తాం భరతస్యామహీపతే. తక్ష పుష్కల ఇత్యాస్తాం భరతస్య మహీపతే. రిక్ష్ మహారాజు లక్ష్మణుని అంగదుడు చిత్రకేతుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి. భరతునకు తక్ష పుష్కలుని ఇరువురు తనయులు కలిగిరి. హరికృష్ణ ప్రభుజీ. సో లక్ష్మణునికి అంగదుడు చిత్రకేతువు అనేటువంటి ఇద్దరు పుత్రులు కలిగారు. భరతునికి తక్ష పుష్కరులు అనేటువంటి ఇరువురు పుత్రులు కలిగారు. రామ లక్ష్మణ భరత భరతులకి ఇద్దరిద్దరిద్దరిద్దరు పుత్రులు లెక్క కలిగారు. ఓకే. నెక్స్ట్ ఆశాలత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సుబాహు శ్రుత సేనశ్చ శత్రుఘ్నస్యాభూవతు. సుబాహు సుత్ర సేనస్య శత్రుఘ్నస్య బభూపతుః. గంధర్వాన్ కోటి సోజజ్ఞే భరతో విజయే దిశాం. గంధర్వాన్ కోటి సోజజ్ఞే భరతో విజయే దిశాం. తదీయం ధనమానీయ సర్వం రాజ్ఞే న్యవేదయేత్. తదీయం ధనమానీయ సర్వం రాజ్ఞే వ్యవేదయత్. శత్రుఘ్నశ్చ మతో పుత్రం లవణం నామ రాక్షసం. శత్రుఘ్నశ్చ మదో పుత్రం లవణం నామ రాక్షసం. హత్వా మధువనే చక్రే మధురాం నామ వైపురీం. హత్వా మధువనే చక్రే మధురాం నామ వైపురీం. హరే కృష్ణ ప్రభుజీ. శత్రుఘ్నునికి సుబాహువు సుత్రసేనుడు అను ఇరువురు పుత్రులుండిరి. భరతుడు దిగ్విజయ యాత్రకు వెళ్లి వెడలినప్పుడు కప్పుటూలగు కోట్ల కొలది గంధర్వులను వధించి వారి సంపత్తిని తెచ్చి శ్రీరామునికి సమర్పించెను. శత్రుఘ్నుడు కూడా మధుపుత్రుడగు లవణాసుని వధించి మధువనమనెడి మహారణ్యమున మధురా నగరమును నిర్మించెను. హరే కృష్ణ. శత్రుఘ్నుడికి కూడా ఇద్దరు పుత్రుడు ఉన్నారు. రాముడికి లవుడు కుశుడు, లక్ష్మణుడికి అంగదుడు చిత్రకేతువు, తర్వాత భరతుడికి తక్ష పుష్కరులు అనేటువంటి ఇద్దరిద్దరు పుత్రులు కలిగితే శత్రుఘ్నుడికి సుబాహువు శ్రుతసేనుడు అనేటువంటి ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఇక భరతుడు దిగ్విజయ యాత్ర చేసి
గంధర్వులందరినీ కూడా వధించి వాళ్ళ యొక్క సంపత్తును అంతరిని కూడా తీసుకొచ్చి శ్రీరామచంద్రుడికి సమర్పించడం అనేటువంటిది జరిగింది. ఇక శత్రుఘ్నుడు కూడా మధుకైటములు అనేటువంటి రాక్షసుల గురించి మనం ఇంతకుముందు విన్నాం, మధు యొక్క పుత్రుడైనటువంటి లవణాసురుణ్ణి కూడా చంపేసి మధువనంలో ఉంటారు వాళ్ళు. ఆ మధువనాన్ని మధురా నగరంగా మార్చి మహా అరణ్యంలా ఉంటుందంట అది, దాన్ని మధురా నగరంగా మార్చడం అనేటువంటిది జరిగింది. ఇది శత్రుఘ్నుడు చేశారు. ఓకే, సో ఈ విధంగా మనము రాముడు గురించి, తరువాత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడికి కలిగినటువంటి పుత్రుల గురించి, ఏ విధంగా అందరి యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది రామరాజ్యంలో అనేటువంటి విషయం గురించి చూసాము. సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము, మళ్ళీ రేపు 15వ శ్లోకం నుంచి తెలుసుకుందాము. తరువాత రాబోయేటువంటి శ్లోకాలలో రాముడు సీత యొక్క అంతర్ధానం గురించి ఉంటుంది. ఓకే, ఆ తరువాత లవకుశల యొక్క సామ్రాజ్యం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో అది మనము రేపటి నుంచి స్టార్ట్ చేసి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. 2 నిమిషాలు. హరే కృష్ణ. మధురానగరం అని రాశారు ప్రభుజీ, మధురానగరం ద్వాపరలో కనిపించే మధురానగరం ప్రభుజీ అదే కావచ్చు మాతాజీ. హరే కృష్ణ. మధువన ప్రభుజీ అది అదే మధువనంలో, మధువనంలో ఉంటుంది బృందావనంలో. మేము వెళ్ళినప్పుడు చూసాము ప్రభుజీ, అక్కడ శత్రుఘ్నుడు టెంపుల్ కూడా కట్టి ఉంటుంది అక్కడ. అదే డౌట్ వచ్చింది ప్రభుజీ అప్పుడు చూసినప్పుడు అక్కడ ఉంది. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. కుశస్థలి అని ఏదో పుస్తకంలో వచ్చింది ప్రభుజీ. కుశస్థలి అంటే అప్పుడు కుశుడు పాలించిన స్థలము అని చెప్పేసి, ఇప్పుడు ఏది ఏదై ఉంటుండొచ్చు ప్రభుజీ ద్వాపర యుగంలో? యాక్చువల్ గా అయితే మొత్తం ప్రపంచం మొత్తాన్ని పాలించారు వాళ్ళు. ప్రపంచం రాముడు ప్రపంచం మొత్తాన్ని పాలించారు, అలానే రాముడి తర్వాత తరం వాళ్ళు కూడా ప్రపంచం మొత్తాన్ని పాలించారు. కాబట్టి కుశస్థలి అంటే బహుశా కుశుడు పాలించినటువంటి ప్రాంతం అనే కాదు. సో అది ఇంకా ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుంది, లేదంటే ఆ పేరుకి కారణం ఇంకా వేరే ఏదైనా ఉండి ఉండొచ్చు మాతది, తెలియదు నాకు ఐడియా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.